ఆకాంక్షలు మీకు. గోపాల గోపాల డబుల్ పండుగ ప్రేక్షకులకి. సో ఈ సంక్రాంతి మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అదే ఆలోచిస్తున్నాను పొద్దున్నే, ఇప్పుడు భోగి మంట అర్థం లేదు కోరుకుంటా, కానీ భోగి మంట కూడా వేసుకోలేకపోయినది చూస్తూ ఉన్నాను. ఏమో మన లైఫ్ స్టైల్కి ఏదో కుదరదు. అంటే చిన్నప్పుడు ఎలా ఉండింది సంక్రాంతి అంటే? చిన్నప్పుడు అయితే ఒక స్థాయి వరకు బాగానే ఉండేది, తర్వాత ఎక్కడో రెగ్యులర్ రిధమ్ పోయింది నాకు. ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అనగానే ఎలా అనిపించింది మీకు? చిన్నప్పటి నుంచి భగవంతుడు అంటే భయం ఉంది దానికి, అంటే రూపం రూపురేఖలు లేవు కానీ మనల్ని నడిపించే ఒక మనల్ని పుట్టించిన శక్తి ఉంది, అది మనలో భాగం కూడా అని తెలుస్తుంది. అందుకని ఎప్పుడన్నా తప్పు చేస్తే చెప్పేసేవాడిని, మా అమ్మకి చెప్పేసిన ఇలా చేశాను. అలాగే ఒకసారి ఎగ్జామ్లో కాపీ కొట్టాలంటే దేవుడు చూస్తాడని చెప్పి భయంతో కాపీ కొట్టలేదు, ఫెయిల్ అయిపోయినా ప్రిఫర్ భయాలు ఉంటాయి నాకు. అట్లా దేవుడు అంటే చాలా భయం నాకు. ఏకంగా ఇప్పుడు దేవుడు అయిపోయారు ఈ సినిమాలో గోపాల గోపాలలో, పాత్ర నటించాను అంత దాన్ని అట్లా అయిపోయారు. అంటే ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అండి, అసలు మీకు డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ చేయాలనేది మీ ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్ ఏంటి? అంటే మన నిజమైన భగవంతుడు భగవత్ తత్వం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది మనం ఒక అంటే మేబీ అది మన అనుభవంలోకి వచ్చిన రోజు మనం ఈ ప్రపంచంలో ఉండమేమో. అందుకే ఏదో మనకు తెలిసిన పురాణాలు, మనకు తెలిసిన కథలు, లేదంటే మనం విన్న ఆధ్యాత్మిక విషయాలు, ఇవన్నీ కాకుండా ఒక మంచి చెప్పే వ్యక్తిలా చూశాను నేను భగవంతుడిగా. నేను పాత్రని ఆలోచించడానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేవు. అంటే ఒక ధైర్యం చెప్పి ఒక మంచి కోరే వ్యక్తి ఎలా మాట్లాడతాడు, నేను అదే దృష్టితో చూశాను భగవంతుడు. ఒక లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారు, నడిపించే వారి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ. నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు, నాయకుడు అంటే నడిపించేవాడు అని అంటారు. సో అందులో కూడా ఎలా అనిపిస్తుంది అంటే, ఎస్ ప్రాబ్లీ అందుకనే భగవంతుడు నడిపిస్తాడని వి ఫాలో హిమ్ అన్న ఒక దృక్పథం కూడా ఉంది. సృష్టికి మూలం భగవంతుడే కదా, దానికి అంటే భగవంతుడిని అంటే మనం ఒక మనిషిలాగా చూడాలనుకుంటే చాలా చిన్నగా చూడటం, ఆయన చిన్న ఆయన చిన్న చాలా చిన్న పుచ్చటం మనిషిని. కానీ మనకు అర్థమయ్యే స్థాయిలో మన మనిషిగా చూస్తాం తప్ప ఆయన అసలు మనకి మించిన స్థాయి, మన ఊహలు కూడా అందని స్థాయి భగవంతుడు అనేది నేను అది చూస్తాను. అలా నడిపించిన వాళ్ళే కదా ఎవరైనా ఉంటాం మనందరూ. సో ఆ కాంటెక్స్ట్లో డైలాగ్ ఉంది ఏమనిపించింది అంతే.